వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాయిదా పడిన వైసీపీ ఇన్ఛార్జీల మూడో జాబితా, అభ్యర్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ. వైసీపీని బంగారాఖాతంలో కలపండి, రాబోయేది సునామీ అనన్న చంద్రబాబు. ఇటు కేసినేని, అటు సంజీవ్ కుమార్, ఎంపీల రాజీనామాలతో ఏపీలో రాజకీయ వేడి. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ విస్తృతంగా చర్చిస్తున్నామన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ పట్ల ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోనికి వస్తుందన్న కడియం. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు, ఈ నెల 31 వరకు పొడిగించిన తెలంగాణ సర్కార్. షిండే వర్గమే అసలైన శివసేన పార్టీ, స్పష్టం చేసిన మహారాష్ట్ర స్పీకర్. వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 250 పాయింట్ల లాభం. వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 3 నెలల తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని చెప్పారు. జగన్ పాలనలో పేదలు సంతోషంగా పండుగలు జరుపుకునే పరిస్థితి కూడా లేదని మండిపడ్డారు. తాండ్ర పాపారాయుడు స్ఫూర్తిగా సైకో జగన్పై పోరాడవలసిన సమయం వచ్చిందని అన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని అన్నారు. గత ఎన్నికల్లో తాము గెలిచి ఉంటే మొదటి నుంచి 3000 పెన్షన్ ఇచ్చేవాళ్ళమని చంద్రబాబు అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలను రాతియుగం వైపు నడిపిస్తుందని, కానీ తాను ప్రజలను స్వర్ణయుగం వైపు తీసుకువెళ్లేందుకు సంకల్పం తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రజలు రాతియుగం వైపు వెళ్తారో, సువర్ణయుగం వైపు వస్తారో నిర్ణయించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉంది, ఒకే విషయం కోరుతున్నా, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఎక్కడన్నా అవసరమైతే నీళ్లు తాగడానికి గ్లాస్ కూడా తీసుకోండి, ఇంకో పక్క మీరు చూడండి, అప్పుల అప్పారావు ఈ సైకో జగన్. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మన ఆదాయం ఎంతో, ఆదాయం ఎంతైతే వస్తుందో దాంతో సమానంగా ఈరోజు వడ్డీ కానీ అసలు కట్టే పరిస్థితి వస్తా ఉంది. చాలా బాధేస్తుంది ఇవన్నీ తలుచుకుంటే. ఈరోజు అమరావతి రాజధానిగా ఉంటుంది. ఈరోజు తుని మహాసభలో చెప్తున్నా, మన రాజధాని ఇది, ప్రజల కోరిక. ఈరోజు కొత్త రాగం తీసుకున్నాడు. ఆ రాగం ఏంటంటే, ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది, మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని, జగన్ ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది, ఇంకా 80 మందిని మారుస్తాడంట. అంటే 80 సీట్లు గోయిందా? గోయింద, మనమే గెలిచాం. ఇంకా రాబోయే ఎన్నికల్లో నువ్వు ఏం గెలుస్తావు? ఒక విజయవాడ ఎంపీ కేశినేని నాని లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా పంపారు. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసిన కేశినేని వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. సైకిల్ దిగిన కేశినేని పయనంపై క్లారిటీ వచ్చింది. ఎంపీ పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేశినేని ఆ తర్వాత ఎటువేళలో కూడా తేల్చేసుకున్నారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆయన అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నాని తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఉపయోగం లేని వ్యక్తి అని అన్నారు. తనను ఎంత అవమానించినా భరించారని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నారని, వ్యాపారాలన్నీ పక్కన పెట్టారని అన్నారు. చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసునని అన్నారు. అందుకే తాను జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీగా తన రాజీనామాకు ఆమోదం లభించగానే వైసీపీలో చేరతానన్నారు. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి, నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. అప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏది లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు.
మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఇట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీడీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచి అన్నీ గెలిచాం. జిల్లాలో అంతా నాదే బాధ్యత. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టిందే. ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అనుకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏ రైట్ ఉంది పాదయాత్ర చేయడానికి? నేను గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా, ఏ రైట్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొరకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదేం చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదు రావాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ, నీ యుగాల్లో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్ని వాడుకుని నువ్వు ఓడిపోయావు. నువ్వు నాకు రూపాయి 70 లేదు, నువ్వేమి ఇవ్వలేదు, నేను గెలిచాను రెండుసార్లు. నీ పార్టీని బుధాల మీద పెట్టి మోసా కృష్ణా జిల్లాలో. ఏం రైతా నువ్వు సీనియర్ని శాసిస్తున్నావు? ఏం రైట్ ఉందా నీకు? ఓ 10 సార్లు ఎమ్మెల్యే చేసావా, 10 సార్లు ఎంపీ చేసావా? ఏం ఆస్తి అమ్ముకున్నావు? నేను ఆస్తులు అమ్ముకున్నాను, 2,000 కోట్ల రూపాయలు ఆస్తులు నేను. నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా? మీ నాన్నగారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబాన్ని ఆస్తి అమ్మింది ఈ పార్టీ కోసం. ఏం త్యాగాలు చేశావు? నువ్వు ఇవ్వగలం చేస్తావు, మమ్మల్ని ఎట్టున్నామంటావు? ఏం రైట్ ఉంది నీకు? నేను తెలుగుదేశం పార్టీకి లోక్సభకి రాజీనామా చేసి తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను కూడా మీ అందరికీ చెప్పాను నా ట్విట్టర్ వేదిక ద్వారా. నేను 2013 జనవరి 16 నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా, అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడటం జరుగుతూ ఉంది. నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను. ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావు అని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఇట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీడీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, అన్నీ గెలిచాం. జిల్లాలో అంతా నాదే బాధ్యత. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టిందే. తదినంతా పరిణామం కూడా తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 గుండు పెట్టారు ఆ రోజున రేస్లో. సరే ఏదైతే అయిందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై బుద్ధ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని కామెంట్స్కు బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు. తన పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నారని, తనకు చంద్రబాబు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేదన్నారు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబుని అనరాని మాటలు అంటావా అని బుద్ధ వెంకన్న అన్నారు. కేశినేని నాని వైసీపీ కోవర్ట్ అంటూ బుద్ధ వెంకన్న అన్నారు. కేశినేని నానికి చిన్నీకి 1999 నుంచి గొడవలు ఉన్నాయని, ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయన్నారు. చంద్రబాబు నీ కుటుంబంలో చిచ్చు పెట్టారంటావా అని అన్నారు. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి నాని? చంద్రబాబుని తిట్టే స్థాయి నీకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్రపై అవాకులు చవాకులు పేరతావా, కబడ్దార్ నాని అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు గారు దేవుళ్ళు అండి, మనిషి ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా తిట్టమని చెప్పడండి. చంద్రబాబు నాయుడు గారే గారిని తిట్టమంటే ఇంకా మేము బూతులు తిట్టగలమండి. ఓపెన్ గా చెబుతున్నాం చంద్రబాబు, నేను ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే వాడు కేజీ నాని ఇలాంటి వాడు, కొడాల నాని ఇలాంటి వాళ్ళు పార్టీలో చూశాక మాలాంటి కూడా నమ్మడానికి కొత్త సంకోచిస్తారు. ఎందుకంటే వీడు కూడా ఏదైనా మేము ప్రాణం పోయిన అలా మాట్లాడారు, ఎందుకనే రికార్డ్ చేసుకోమంటున్నాం. చంద్రబాబు గారు ఎప్పుడు అలా పెట్టమని చెప్పరు, అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను. అతను ప్రెస్ మీట్ ప్రెస్ స్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు ఆట మొదలైంది. ఇక నీకు దమ్ముంటే నువ్వు రోజుకి అని మాట్లాడుతుంటావు కదా, ఇప్పుడు మాట్లాడు. చంద్రబాబు గారు దేవుళ్ళు అండి, మనిషి ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా తిట్టమని చెప్పరండి. కేశినేని నానిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రభుత్వాన్ని ఏ రోజైనా ప్రశ్నించవ్వాలని నిలదీశారు. ఎంపీగా ఉండి ఢిల్లీ నుంచి ఏం తెచ్చావో చెప్పాలన్నారు. కావాలనే వ్యాపారం వదిలేసుకుని టీడీపీని నిందించడం ఎంతమేరకు సరైందని ప్రశ్నించారు.
విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మధ్యలో అడ్డుకుంటే ఏ రోజన్నా జగన్ రెడ్డిని కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ జిల్లాలో నిలదీసావా, ప్రశ్నించావా? ఏనాడన్నా ఏ సమావేశానికి వెళ్ళి ఎంతసేపటికి నా ప్రోటోకాల్ అని మా మీద పడి ఆడవటం తప్ప, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల మీద నాయకుల మీద పడి ఆడవటం తప్ప ఏనాడన్నా జగన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులను కానీ వైసీపీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఏనాడన్నా ప్రశ్నించావా? నీ బాధ్యత లేని ప్రకటనలో నీ ఇష్టం వచ్చినట్టు నీ మూడ్ను బట్టి నువ్వు పోగొట్టుకున్న వ్యాపారం, నువ్వు వదిలేసిన వ్యాపారం, నీ బళ్ళు సీజే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మీ వ్యవహారాలన్నీ తెచ్చి మా పార్టీకి మా నాయకుడికి రుద్దటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి నేను కేసునే నాన్నని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ అసమర్థుడు జగన్ రెడ్డి, నువ్వు ఎంపీగా 5 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నావు, ఇవాళ 5 ఏళ్ళు అపోజిషన్లో అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వం కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సంజీవ్ కుమార్ తెలిపారు. కర్నూలులో వలసలు ఆత్మహత్యలు ఆగాలనేది తన లక్ష్యమన్నారు. కర్నూలు నుంచి బళ్ళారి వరకు జాతీయ రహదారి సాధించాలన్నారు. తన పరిధిలో ఉన్నంత వరకు నేను చేశానన్నారు. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా ఫలితం లేదన్నారు. ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సంజీవ్ సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారన్నారు. కాగా కర్నూలు ఎంపీ సీటును ఈసారి గుమ్మనూరు జయరామ్కు కేటాయిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ మార్పులు చేర్పులు చేస్తుంది. అందులో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం జగన్తో సమావేశమయ్యారు. కాగా మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు అమర్నాథ్. తన భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారని, తనకు ఎలాంటి గాబరా లేదని చెప్పారు. తను పార్టీకి ఎలాంటి సేవ చేయాలో సీఎం జగన్కు తెలుసనన్నారు. వచ్చినటువంటి ఏ రకమైనటువంటి డిస్కషన్స్ కానీ, ఏ రకమైనటువంటి చర్చలు కానీ, మీరు ఊహిస్తున్నటువంటి అనేక అంశాలు కానీ ఏవి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చకు రాలేదు. అమర్నాథ్ సంబంధించినటువంటి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. దాంట్లో మీరు గాబరపడాల్సిన పని లేదు, నేను గాబరపడాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏ రకమైనటువంటి ఊహాగానాలు కానీ ఇంకోటి కానీ ఎవరో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఒక సందర్భంలో చోడవరం అన్నారు, ఒక సందర్భంలో ఎలమంచిలు అన్నారు, ఇప్పుడు పెందుర్తి అంటున్నారు, ఒకసారి ఆనకాపల్లి పార్లమెంట్ అన్నారు. సో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అనేటువంటివి సహజంగా ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో సహజంగా జరిగేవి. సో ఇవన్నీ వీటన్నిటికీ మించి నిర్ణయం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గురించి తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏం చేస్తాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అమర్నాథ్ పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం చెప్తే ఆ పని చేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. టీడీపీ కంచుకోట హిందూపురంలో వైసీపీ జెండా ఎగరడమే తమ ధ్యేయమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ 2 సార్లు గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారని చెప్పారు. 99% లబ్ధిదారులకు పథకాలు అందజేశామని, వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలు అధిగమిస్తామని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త వరవడి తీసుకొచ్చేదానికి మా నాయకుడు వైసీపీ ప్రభుత్వంపై అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించాలని దద్దమ్మ ప్రభుత్వమని ఫైరయ్యారు. అనంతపురం జిల్లాలో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. సోమవారంలోగా ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే
తాను ఆవిష్కరిస్తానని ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు. ఆయన అసలు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఒక పెద్ద సమరయోధుడు. ఫస్ట్ ఫ్రీడమ్ కాదు, బ్రిటిషులతో ఫస్ట్ కొట్లాడింది ఆయన ఎవరంటే ఆయనే. ఆయన తిరుగుబాటు చేసింది ఆయనే. ఆయన మీద ఒక సినిమా కూడా చిరంజీవి గారు తీసినట్టుంది, సైరా నరసింహారెడ్డి అనే సినిమా. నేను రెడ్డిగా మాట్లాడడం లేదు, దయచేసి నేను రెడ్డిగా మాట్లాడడం లేదు. యాజ్ ఎ పేట్రియాట్, ఈజ్ ఎ బిగ్ పేట్రియాట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బ్రిటిషులతో కొట్లాడిన ఫస్ట్ వ్యక్తి. ఒకవేళ భగత్ సింగ్ వాళ్ళంతా అక్కడెక్కడో డయర్ కాల్చినాడు గెలిచాడు ఫేమస్ అయిపోతుంది, కానీ అంతకన్నా ఫేమస్ వ్యక్తి ఈయన. ఎవరెవరు విగ్రహాలు పెట్టారు కదా, ఇదే కలెక్టర్ అమ్మ. నమస్కారం. మా ఊర్లో మున్సిపాలిటీ పర్మిషన్లు ఉన్నాయి అన్ని దానికి. నేను పిటిషన్ పంపిస్తాను, నువ్వేం చేసినావు? కోర్టుకు పోవాల్సి వచ్చింది. నేను ఎందుకమ్మా ఇట్లా చేస్తారు, ఎందుకు ఓపెన్ చేయకూడదు? నేను చెప్తున్నా, రేపు సోమవారం లోపల ఓపెన్ కావాల్సింది అది, లేకపోతే నేను వచ్చి ఓపెన్ చేస్తా ఖచ్చితంగా చెప్తున్నా. రే ప్రజల్లారా, ఎవరెవరో పేరు ఆసుపత్రి ముందర ఉంది, ఎవరు ఆయన ఫ్రీడమ్ ఫైటరా? ఏదో ఎంపీ అయినాడు అన్నాడు, ఆయనకు ఒక విగ్రహం. ఈ ఊర్లో ఉండే విగ్రహాలన్నీ ఏంటివి? రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు పలు రాజకీయ పార్టీలు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ఏ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు ఉన్నారని, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు 7.88 లక్షల మంది ఉన్నారని తెలిపారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 22న ఓటర్ తుది జాబితాను విడుదల చేస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు. షెడ్యూల్ యూ విడ్ కమ్ టు నో వెన్ ఎవర్ వి డిసైడ్ త్రూ ది ప్రెస్. వి డిక్లేర్ ఇట్ ఫస్ట్ టు ది ప్రెస్. నోబడీ నోస్ వెన్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ అండ్ వెన్ ఎవర్ ఫస్ట్ ఇట్ ఈస్ డిసైడెడ్ ఇట్ ఇమీడియట్లీ ఇన్ హాఫ్ ఎన్ అవర్స్ టైమ్ వి గో టు ది ప్రెస్ సో దట్ ఇట్ డజంట్ గెట్ లీక్ సో యూ వుడ్ నో దిస్. సింగిల్ షెడ్యూల్ ఫార్ తెలంగాణ అండ్ ఆంధ్ర యూ మెన్షన్. వాట్ యూ హ్యావ్ ఇన్ మైండ్ ఈస్ దట్ పీపుల్ డూ నాట్ క్రాస్ ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ బోట్ బోత్ ది ప్లేసెస్. దిస్ ఈస్ వాట్ ఈస్ ది పర్పోర్ట్ ఆఫ్ ది క్వశ్చన్ విచ్ వాజ్ అగైన్ ఆస్క్డ్ అస్ టు హౌ తెలంగాణ అండ్ ఏపీ. సో ది రూల్ పొజిషన్ ఈస్ యూ హ్యావ్ టు బీ ఎన్ ఆర్డినరీ రెసిడెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్లేస్ ఇన్ ఆర్డర్ టు బీ ఎ వోటర్. It is not necessary that you have properties or you have other things out here. Anybody can be a voter only in one place. He cannot be a voter at two places. This is a crime. Schedule రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 నుంచి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి పొందిన అనుమతులు, ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరలు వంటి అంశాలు నివేదికలో ఉండాలన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో అధిక ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాల కారణాలను సైతం వివరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను వంచాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. విధ్వంసమైన తెలంగాణను 10 ఏళ్లలో కేసీఆర్ వికాసం వైపు నడిపించారన్నారు. తెలంగాణను వేగంగా అభివృద్ధి చేయాలనే తపనతో ఎక్కువ సమయాన్ని పాలనకే కేటాయించారని పేర్కొన్నారు. పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన ఆయన పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేదన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో నేతలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. ఎప్పటికప్పుడు సమావేశమని, పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన ఆ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడతామన్నారు. ఉద్యమాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు. ఆ పార్టీ విధానాలు చూస్తుంటే భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. మళ్లీ అధికారంలోనికి బీఆర్ఎస్ రావడం ఖాయమన్నారు. తరహాలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆకాశమే అడ్డుగా
420 హామీలు ఇచ్చింది. ఆ 420 హామీలను ఆరు గ్యారంటీలను కలుపుకొని 420 హామీలను 100 రోజుల్లో అమలు చేయాలని మాత్రమే భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది. కాలయాపన చేయొద్దు అని కోరుతున్నది. కాలయాపన జరుగుతున్నట్టుగా ప్రజలందరికీ అర్థమవుతున్నది, మాకు కూడా అర్థమవుతున్నది. దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తుల డిజిటలైజేషన్, వాటి పరిశీలన, ఆధార్కు వైట్ రేషన్ కార్డుకు అనుసంధానం, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ పొందుపరచలేదని మరొకసారి కాలయాపన, విధి విధానాలను గైడ్ లైన్స్ రూపొందించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం, ఇదంతా చూస్తూ ఉంటే కాలయాపన కొరకే ఇవన్నీ జరుగుతున్నట్టుగా అర్థమవుతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మద్యం కేసు, ఇసుక కేసు, ఇలా 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీసీఐడి చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు ముగిసిన నేపథ్యంలో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇక ఐఆర్ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేయగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా 5 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం ఇవాళ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజ్, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్తులో ఆటలు ఆడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురు పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయిన టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను డిస్కౌంట్లతో క్లియర్ చేసే తేదీని జనవరి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రజల నుంచి ప్రోత్సాహకరమైన స్పందన దృష్ట్యా తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పెండింగ్లో ఉన్న చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు 10 నుంచి 31 వరకు సవరించబడింది. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలపై పెండింగ్లో ఉన్న చలాన్లను ఈ చలాన్ వెబ్సైట్ ద్వారా డిస్కౌంట్ ఉన్నంత వరకు క్లియర్ చేయాలని సూచించారు. జరిమానాలపై తగ్గింపులు వాహనం యొక్క విభాగం ప్రకారం విభజించబడతాయి. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం జారీ చేసిన పెండింగ్లో ఉన్న ఈ చలాన్లపై టీఎస్ఆర్టీసీ బస్సులకు 90%, ద్విచక్ర వాహనాలకు 80% మరియు ఇతర వాహనాలకు 60% మాఫీని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా 107 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా 1,07,00,000 మంది తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేశారు. ఇంకా చెల్లించవలసిన పెండింగ్ చలాన్లు చాలా ఉండడంతో గడువు పొడిగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన 2 వర్గాల మధ్య వివాదంపై మహారాష్ట్ర స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. జూన్ 21 మహారాష్ట్రలో శివసేన 2గా చీలిపోయింది. షిండే వర్గం అప్పటి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసింది. ఆ షిండే వర్గాన్ని నేడు స్పీకర్ అసలైన శివసేనగా ప్రకటించారు. 55 శివసేన సభ్యులతో 37 మెజారిటీ సభ్యులు షిండే పక్షం వైపు ఉన్నారని స్పీకర్ ప్రకటించారు. శివసేన పార్టీ చీలిపోయిన తర్వాత ఒకరిపై మరొకరు అనర్హత వేటు వేయాలని కోరుతూ శివసేన వర్గాలు దాఖలు చేసిన క్రాస్ పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ కీలక తీర్పు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ వేడి పెరిగింది. తీర్పు వెలువడిన నేపథ్యంలో శివసేన పార్టీ నుంచి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో ఒకరైన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే
స్పీకర్ రాహుల్ నర్వేకర్ల మధ్య ఇటీవల జరిగిన సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుందని ప్రతిపక్ష శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. పంతొమ్మిది శివసేన పార్టీ ఏర్పడినప్పుడు ఆమోదించిన పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా 2018 నాటి నాయకత్వం వ్యవస్థ లేదని స్పీకర్ తన అభిప్రాయం ప్రకటించారు. అసలైన శివసేన రాజకీయ పార్టీని నిర్ణయించేందుకు 2018 నాటి నాయకత్వాన్ని గీటురాయిగా పరిగణించలేమని స్పష్టం చేశారు. బిఫోర్ మీ ప్రైమా ఫేసి ఇండికేట్ దట్ నో ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 2018-2013 యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఇయర్ 2018. హౌవర్ ఐ యాజ్ ద స్పీకర్ ఎక్సర్సైజింగ్ జ్యూరిస్డిక్షన్ అండర్ ద 10th షెడ్యూల్ హ్యాస్ అ లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్ అండ్ కెనాట్ గో బియాండ్ the record of the ECI as available on the website, and hence I have not considered this aspect while determining the relevant leadership structure. Thus, in view of the above conclusions, I find that the leadership structure of Shiv Sena reflected in the letter dated 27th February 2018 available on the website of the ECI is the relevant leadership structure which has to be taken into account for the purpose of determining. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో వైభవంగా వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. మహాత్మా మందిర్ కన్వెన్షన్ ఎగ్జిబిషన్ సెంటర్లో సమ్మిట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్, చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో న్యూసీ, తైమూర్ లెస్టేజోస్ రామోస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవదత్ హాజరయ్యారు. వైబ్రాంట్ గుజరాత్ శిఖరాగ్ర సభలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలకు చెందిన ప్రధానులు, సీఈఓలు హాజరయ్యారు. పలు విదేశాల నుంచి వేలాది మంది ప్రవాస భారతీయులు, బిజినెస్ నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ వైబ్రాంట్ గుజరాత్ ప్రధాని మోదీ అసాధారణ దార్శనికతకు నిదర్శనమన్నారు. గొప్ప ఆశయం, అవినీతికి తావులేని దోషరహితమైన పాలన వల్ల దేశం అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. భారతదేశ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మౌలికంగా పునర్నిర్మించడానికి మన రాష్ట్రాలన్నీ పోటీపడి సహకరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు దేశ సర్వతోముఖాభివృద్ధి దేశవ్యాప్త ఉద్యమంగా సాగుతుందని అదానీ అన్నారు. To address the 10th Vibrant Gujarat Summit, I take immense pride in having been a part of every one of these summits. Honorable Prime Minister, Vibrant Gujarat is a stunning manifestation of your extraordinary vision. It has all your hallmark signatures, merging grand ambition, massive scale, meticulous governance, and a flawless execution. It ignited a nationwide movement as all our states march forward, competing and cooperating to fundamentally remodel. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టకు వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. అది ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యవహారమని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి గౌరవంగా ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారని నిర్ణయించారు. అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించారు. శ్రీరాముణ్ణి దేశవ్యాప్తంగా కోట్లాది మంది పూజిస్తారని, అయితే మతం అనేది వ్యక్తిగతమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ అయోధ్యలో రామ మందిరాన్ని ఓ రాజకీయ ప్రాజెక్టుగా చేసేశారని విమర్శించారు. ఎన్నికల లబ్ధి కోసమే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందుకు తెచ్చారని జయరాం రమేష్ అన్నారు. 2019 సుప్రీంకోర్టు తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని, రాముడి విషయంలో కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్ను గౌరవిస్తామని జయరాం రమేష్ ఆ ప్రకటనలో తెలిపారు.
ఈక్వెడార్లో ముసుగులు ధరించిన సాయుధులు లైవ్ ప్రసారం జరుగుతుండగా ఈక్వెడార్ స్టూడియోపై దాడి చేశారు. తుపాకులు బాంబులు పట్టుకుని స్టూడియోలోనికి ప్రవేశించి హల్చల్ చేశారు. దీంతో ఈక్వెడార్ ప్రెసిడెంట్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. గ్వయాక్విల్ నగరంలో టీసీ టెలివిజన్ నెట్వర్క్లో ఈ ఘటన జరిగింది. అక్కడ దుండగులు స్టూడియోలోకి ప్రవేశించి స్టేషన్ సిబ్బందిని బాంబులతో బెదిరించారు. స్టూడియోలో ఆ సమయంలో వెనుక నుంచి కాల్పులు వినిపించాయి. అయితే ఎవరైనా గాయపడ్డారన్నది తెలియలేదు. సాయుధులు తన తలపై తుపాకీ గురిపెట్టి నేల మీద కూర్చోమని ఆదేశించినప్పుడు గడగడ వణికిపోయానని టీసీ టెలివిజన్ న్యూస్ హెడ్ అలీనా మాన్రిక్ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు సైన్యం స్టూడియోను చుట్టుముట్టింది. కొందరు దుండగులు భవనంలోకి దాక్కోవడానికి ప్రయత్నించగా చివరకు పోలీసులకు వారందరినీ పట్టుకున్నారు. 13 మంది సాయుధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈక్వెడార్లో ఓ ప్రముఖ గ్యాంగ్ లీడర్ జైలు నుంచి తప్పించుకున్న తర్వాత చాలామంది పోలీసు అధికారులు కిడ్నాప్కు గురయ్యారు. వరుస దాడుల నేపథ్యంలో ఈ ఘటనలు జరిగాయి. అధ్యక్షుడు డేనియల్ నోబోవా ఎమర్జెన్సీని ప్రకటించారు. టెర్రరిస్టు గ్రూపులు డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైన్యానికి తిరుగులేని అధికారం ఇచ్చారు. వరుసగా 3వ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు దక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా వెలువెత్తిన కొనుగోలు సూచీలు ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 270 పాయింట్లు పెరగగా నిఫ్టీ 21,600 మార్కు పైన స్థిరపడింది. .80 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 71.98 కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీలు నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. మార్కెట్ ముగిసే సమయానికి 271.50 ఎగబాకి 71,657.71 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 73.90 లాభంతో 21,618.70 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 9 పైసలకు పెరిగి 83.04 స్థిరపడింది. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి స్వతంత్ర.